యోగక్షేమం కార్యక్రమానికి స్వాగతం. వైకుంఠంలో మహావిష్ణువుకు ప్రదక్షిణలు చేసినంత పుణ్యఫలాన్ని పొందేందుకు ఈరోజు సాయంత్రం ఒక పళ్లెంలో 5 ప్రమిదలను ఉంచి దీపాలను వెలిగించాలి, లేదా ఒకే ప్రమిదలో 5 జ్యోతుల్ని వెలిగించి ప్రదక్షిణలు చేసి నమస్కరించాలి. మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ శుభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, ఏకాదశి. ఈరోజు వైకుంఠ ఏకాదశి సోమవారం. ఈరోజు మంత్రబలం కార్యక్రమంలో ఆ నారాయణుడి ఆశీస్సులను పొందుతాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే అని జపిస్తే అపరిమితమైన ఆనందం మన సొంతమవుతుంది. దేవిశ్రీ గురుజీ, మీకందిస్తున్న వైకుంఠ ఏకాదశి పర్వదిన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భగవంతుడి అనుగ్రహాన్ని మనం పొందాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. అందుకు 21 ఏకాదశి రోజుల్లో ఉపవాసాన్ని పాటిస్తే భగవదానుగ్రహంతో పాటు అంత్యలో మోక్షాన్ని పొందగలుగుతాం. పుష్యమాసంలో వచ్చే ఈ ఏకాదశి రోజున ఉపవాస దీక్షను ఖచ్చితంగా పాటించటం వెనుక వైజ్ఞానిక కోణం కూడా ఉంది. ఈరోజు ఉపవాసాన్ని పాటిస్తే ఆమ్లాలు ఉత్పత్తి అయి అవకజఠరాగ్ని వేడి తగ్గి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అయితే 21 ఏకాదశి రోజుల్లో ఉపవాసాన్ని పాటిస్తే కలిగే పుణ్యఫలం ఈ ఒక్క వైకుంఠ ఏకాదశి రోజు చేసే ఉపవాస దీక్ష వల్ల కలుగుతుంది. అందుకే అనేక మంది విష్ణు భక్తులు వైకుంఠ ఏకాదశి రోజున తప్పనిసరిగా భక్తి శ్రద్ధలతో, చిత్తశుద్దితో, ఏకాగ్రతతో ఉపవాస దీక్షను పాటిస్తారు. ఇంట్లో సాలిగ్రామాలు ఉన్నట్టయితే గంగాజలంలో తులసీదళాలను వేసి నారాయణ సూక్తాన్ని గాని, నారాయణుడి అష్టోత్తర మంత్రాన్ని గాని జపిస్తూ అభిషేకించాలి. ఈరోజు సోమవారం కాబట్టి నిజానికి మనం పరమేశ్వరుణ్ణి పూజిస్తాం, కాని వైకుంఠ ఏకాదశి ఈ రోజున రావటం వల్ల నారాయణు పూజించుకునే గొప్ప అవకాశం కూడా దక్కింది. అందుకే శివాయ విష్ణు రూపాయ విష్ణు శివాయ నమః అన్నారు పెద్దలు. అలాగే నారాయణ్ణి పంచామృతాలతో అభిషేకించి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నట్టయితే మోక్షం ప్రాప్తిస్తుంది. వైకుంఠ ఏకాదశి నియమాలు కార్యక్రమానికి స్వాగతం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు పాటించాల్సిన నియమాల్లో ఉదయాన్నే స్నాన సంధ్యానుష్ఠానాలను పూర్తి చేసుకుని వెంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవాలి. దీనివల్ల పూర్వజన్మ పాప ఫలము, కర్మఫలాలను అనుభవిస్తుంటే వాటి ప్రభావం తగ్గుతుంది. ఈ రెండవ నియమం, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యాలను తీసుకోక ఉపవాస దీక్షను పాటించాలి. దీనివల్ల మహావిష్ణువు సంపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక మూడవ నియమం, కనీసం భగవద్గీతలోని ఒక్క శ్లోకాన్నైనా పారాయణ చేయాలి. నాలుగో నియమం, ఈరోజంతా నారాయణ నామాన్ని జపించాలి. ఎవరికి బదిలిచ్చినా విష్ణునామంతోనే ప్రారంభించాలి. అలాగే ఐదవ నియమంగా, పగలు అస్సలు నిద్రించక సాయం సంధ్యా సమయంలో సంధ్యాదీపం వెలుగు మన ఒంటి మీద ప్రసరించేలా చూసుకోవాలి. దీనివల్ల నారాయణుడి సంపూర్ణ అనుగ్రహం మనకు ప్రాప్తిస్తుంది. వైకుంఠ ఏకాదశి గాథ కార్యక్రమానికి స్వాగతం. పూర్వం శ్రీకృష్ణుడు ఇంద్రలోకానికి వెళ్లాడు. అలాగే అందరూ యమునా నదిలో స్నానమాచరించి వైకుంఠాన్ని దర్శించుకున్న రోజు ఈరోజు. మహావిష్ణువు మురా అనే రాక్షసుని సంహరించి ఈరోజు ఏ భక్తులైతే ఉపవాస దీక్షను పాటించి నీ నామస్మరణ చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని అతడికి వరాన్ని ప్రసాదించాడు. అందుకే ఈరోజు ఎవరైతే వైకుంఠ ఏకాదశి నియమాల్ని పాటిస్తూ ఉపవాస దీక్షను ఆచరించి శ్రీహరినామస్మరణ చేస్తారో వారికి వైకుంఠంలో నారాయణ్ణి దర్శించుకున్నంత పుణ్యఫలం దక్కుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పొందుపరచాం. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది
పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తుదోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కళ్ళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడొకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేక్ కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము, దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884445234, 0406827626 22